తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తాళం వేసిన ఇల్లే వారి టార్గెట్. పగలు రెక్కి వేస్తారు, రాత్రికి ఎవరికి అనుమానం రాకుండా పని కానిచ్చేస్తారు. ముఖానికి ముసుగు, నల్లని డ్రెస్ వేసుకుని ఎవరికీ కనిపించకుండా చీకట్లు వెతుకులాట ప్రారంభిస్తారు. ఇళ్లకు వేసిన తాళాలను పగలగొట్టి అందిన కాడికి దూచుకెళ్తారు కేటుగాళ్ళు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. అర్ధరాత్రుల్లో ఊళ్ళోకి చొరబడి ఇల్లు గొల్లవ చేస్తున్నారు. నిద్రలో ఉన్న గ్రామస్తులకు ఏమాత్రం అనుమానం రాకుండా చోరీలకు పాల్పడుతుండటం ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత కొద్ది రోజుల క్రితం వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. రోడ్డు మార్చి దొంగలు రెచ్చిపోతున్నారు. గత 2 రోజుల్లో 2 నుంచి 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆలేరులో 2 చోట్ల దొంగతనాలు జరగ్గా చౌటుపల్ మండలం మల్కాపురంలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఆలేరు పట్టణంలోని రామ్ శివాజీనగర్ శాంతినగర్ కాలనీలో దొంగలు శుక్రవారం రాత్రి 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని కౌడ చంద్రయ్య ఇంట్లో 15 గ్రాముల బంగారం, 60 తులాల వెండి, అబ్బసాయలు ఇంట్లో సుమారు 1 లక్ష రూపాయల నగదు, సంతోష్ ఇంట్లో 35 వేల రూపాయల నగదును దొంగలించారు. పట్టణంలో ఒకేసారి 3 ఇళ్లలో దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు చౌటుపల్ మండలం మల్కాపురం గ్రామంలో సిద్దిపేట వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 30 తులాల బంగారం, 35 తులాల వెండి, 120 వేల రూపాయలు నగదు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.